మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలో కురుమూర్తి గ్రామంలోని ఓక చెట్టు వాగులో టీఎస్ఎండీసీ ఇసుక టెండర్ను అడ్డుకున్న బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారని, రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికార పార్టీ అండదండలతో చిన్నచింతకుంట బీజేపీ అధ్యక్షుడు కొరవర రమేష్తో పాటు కురుమూర్తి ఎంపీటీసీ భర్త రామును అరెస్ట్ చేసినందుకు చిన్నచింతకుంట మండల కేంద్రంలో అక్రమ అరెస్టు నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు గురిచేయాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని, రైతుల పక్షాన్ని నిలబడే పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ నాయకులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి, ఎత్తివేయాలి. బీజేపీ నాయకులపై పెట్టే కేసులు వెంటనే ఎత్తివేయాలి, ఎత్తివేయాలి. భారత్ మాతాకి ఎమ్మెల్యే మండి వైఖరి, ఎమ్మెల్యే మండి వైఖరి. ఇవన్నీ కూడా ఆధారపడ్డది ఆ ఇసుక మీదనే. అటువంటి ఇసుకని అక్రమంగా స్మగ్లర్లు అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్కై, అధికారులతో కుమ్మక్కై, మైనింగ్ శాఖ వాళ్ళు కుమ్మక్కై ఈ ఇసుకని తరలించే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యన మన పక్కన మండలం వర్ణముత్యాలంపల్లి దగ్గర 200 కోట్ల రూపాయలు ఇసుక తరలించారు, 200 కోట్ల విలువ గల ఇసుకని తరలించారు. ఇక ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ ఏముందంటే వర్ణముత్యాలంపల్లిలో స్థానిక నిలువులు. అందుకే ఈ విషయాన్ని అంతా గ్రహించాలి గ్రామస్తులంతా కూడా. ఎందుకంటే ఇసుక తరలిపోతే మన దగ్గర ఈరోజు ముచ్చింత కావచ్చు, తిల్లపురం కావచ్చు, గూడూరు కావచ్చు, గుమ్మూర్తి కావచ్చు, ఇసుక విషయంలో 10,000 ట్రాక్టర్ 10,000 లారీలతో తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. 10,000 బండ్లు అంటే దాదాపు 500 కోట్ల ఆస్తి ఈ ప్రాంతం మీద కన్నేసినారు అక్రమంగా ఈ టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీరితో పాటు స్థానిక నాయకులు ఈ యొక్క ఇసుకాన్ని అక్రమం తరలించి వాళ్ళు కోర్టు తండుకుంటున్నారు. ఇక మనకేమో అటువంటి ఇసుకాన్ని తరలిపోతే మన జీవితం నీళ్ళు. ఇదే మండల కేంద్రంలో అన్ని మన మండలంలో అన్ని గ్రామాలకు ఒక రీల్ వస్తుంది మిషన్ భగీరథ. ఇవన్నీ మంచివాడు రావి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైలు పంపడం జరిగింది. మేము కేసులు భయపడతున్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్ని కేసులున్నా ప్రతి కార్యకర్త కూడా తయారుండాలి జైలు కొని కూడా. మనం అవినీతిపై మనం పోరాటం చేస్తున్నాం, అవినీతి మీద మనం న్యాయంగా మనం పోరాటం చేస్తున్నాం. చివరికి మనకే న్యాయం దక్కుతుంది. ఈ రాష్ట్రంలో వచ్చేది తెలంగాణ ప్రభుత్వం పోయి మన బీజేపీ ప్రభుత్వం. ఈ ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నాయకులు అక్రమాలు పాల్పడుతున్నారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే నాయకులు కాదేమో. మేము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలమ్మనే ఉంటూ రైతులమ్మనే ఉంటూ ఎన్ని యుద్ధాలను చేయగలుగుతాం. అటువంటి మమ్మల్ని మీరు భయపెట్టే ప్రయత్నం చేసే కబడ్తా టీఆర్ఎస్ నాయకులారా, కబడ్తారు ఎమ్మెల్యే గారు, కబడ్తారు ఎంపీపీ గారు, మిమ్మల్ని గ్రామ అడబెట్టినాం. ఎందుకంటే మేము చేసే న్యాయ పోరాటం 20 ఏళ్ళకెళ్ళి పోరాడుతున్న ఈ మండలం నుంచి ఈ మండలం 20 ఏళ్ళకెళ్ళి ఇసుకను తరలించకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరేమో స్మగ్లర్తో కుమ్మక్కై హైదరాబాద్కు కరీంనగర్కి ఇసుక పంపిస్తారు. గుర్తుంది అసలు మీకు ఈ ప్రాంతం డిపెండ్ పై ఈ డిపెండ్ అయింది మొత్తం కూడా ఇసుక మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇటువంటి మంచినీరు తాజు లేకపోతే మన పరిస్థితి ఏంది, మన పిల్ల భవిష్యత్తు ఏంది? వర్ణముత్యాలంపల్లి ఈరోజు ఎవడు నోరు మూసుకున్నందుకు ఇసుకంత తరలిపోయింది. ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు అంతా ఏడుస్తారు మాకు నీళ్ళు తాగనికి నిలవని. ఇదే పరిస్థితి మనకు రాబోతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి బీజేపీ కార్యకర్త కావచ్చు, రైతులు కావచ్చు, దీనికి మద్దతు ఉండాలి. ఇసుక మాఫీ అరికట్టాలి. ఇసుక మాఫియాని తన్ని తన్ని పంపేయాల్సిన అవసరం ఉన్నది. మనము ఇసుక అక్కది ఏమైనా కనీస సంపద ఈ సంపద దోచుకెళ్తుంటే మనం చూసుకోకూడదా? దయచేసి అందరూ వినండి, ఎటువంటి కేసులు పెట్టినా భయపడము. ఏదో మా నాయకుల మీద ఎటువంటి కేసులు కదా, ఎవరి మీద కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు. జైల్లోకి పోనీ తయారుండము. ఎటువంటి విషయమే న్యాయపరంగా ఎదుర్కొంటాము. న్యాయం గెలిచిన తర్వాత అక్రమ కేసులు పనాయించి మీరు ఇట్లా ఇబ్బంది పెడితే చూసుకునే పరిస్థితి లేదు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలంగాణలో మా ప్రభుత్వం వస్తున్నది, మేము కూడా మేము ఎంత వస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. కబడ్తారు.
అరికట్టాలి 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 మాఫియా నాయకులారా.